हाय फ्रेंड्स, ఈ రోజు నేను ఎగ్ పుల్స్ చేశాను. ఎలా చేశానో చూడండి. వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. చూడండి, ఎగ్స్ పుల్స్ చేయడానికి ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక ముక్కుడు తీసుకుంటున్నాను, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డ్ కలర్ లో వచ్చేటట్టు గోల్డ్ ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ లోపల మనము ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి సిమ్ లో పెట్టి మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు మనము ఈ లోపల ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ కి పొట్టు తీసి పెట్టుకొని ఇలా గాట్లు గాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కారము, ఉప్పు, పులుసు అంతా ఆ మిశ్రమం అంతా ఆ ఎగ్ లోకి పోయి ఎగ్ అనేది టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాయి. తర్వాత ఒక చిటికెడు ఇంగు, అలాగే ఇప్పుడు ఒక చిటికెడు మెంతి పొడి, ఇలా పసుపు 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కరివేపాకు వేసి, ఇప్పుడు కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై గోలనివ్వాలి. తర్వాత అది గోలిన తర్వాత ఎగ్స్ని వేసి కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండును నానబెట్టుకున్నాం కదా, దాన్ని స్క్వీజ్ చేసుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఆ పులుసుని ఈ ఎగ్స్లోకి వేయాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఒక స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు, వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి. చూడండి, ఒక మధ్యలో 5 నిమిషాల తర్వాత ఒకసారి తీసి మూత తీసి చూసుకున్నాను నేను. ఇంకా కొంచెం పులుసు అనేది చిక్కబడాలి కొంచెం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఎగ్ కర్రీ రెడీ అయింది. టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఇలా సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.